స్పైసీ రెసిపీకి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు నేర్చుకునే ఈ వంటకము రొయ్యలు ఫ్రై. ఇప్పుడు మనం మొదటగా బాండిల్ పెట్టుకొని రొయ్యల్ని కడిగి అందులో వేసుకోవాలి. అందులో ఉన్న నీరంతా ఇంకిపోవాలి. మనం చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి ఈ రొయ్యల్ని మనం ఫస్ట్గా మగ్గించుకుందాము. ఆ వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకుందాము. చూడండి, త్వరగా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం రొయ్యల్ని ముందుగా కడిగి కడుపోసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా పోతుంది. చూడండి, ఇప్పుడు కలుపు చూస్తే వాటర్ ఏదన్నా ఉందా కింద? లేదు కదండి. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయినవి అటు ఇటు కలుపుతూ చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంచాలి. కాసేపు అయితే మొత్తం వాటర్ అంతా పోతుందండి. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలలో వాటర్ పోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అల్లం వెల్లుల్లిని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలపాలి. కొంచెం మంట మరీ సిమ్లో కాకుండా కొద్దిగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 ఉల్లిపాయని కోసుంచుకోవాలి. సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా కోసి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేయకుండా వీటిని వేపుతున్నాం. ఎందువల్లనంటే ఉల్లిపాయ వేస్తే ఏవైనా కొంచెం బాగా తొందరగా ఉడికిపోతాయి. నాన్ వెజ్ ఏదైనా సరే ఉడికిపోతుంది. మటన్ కానీ రొయ్యలు కానీ ఫిష్ కానీ త్వరగా ఉడికిపోతుంది. ఫ్రైకి మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చూడండి, ఆయిల్ మన ఇష్టం. కొంచెం బాగా ఎక్కువగా వేసుకుంటే బాగా స్పైసీగా వస్తుంది, బాగుంటుంది. చూడండి, కొంచెం వేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి, ఎందుకంటే చూడటానికి అసలు ఎంత బాగున్నాయో కదా, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో టమాటాలు వేసుకుందాం. 1 కిలో రొయ్యలకి 3 టమాటాలు అయితే సరిపోతాయండి. ఎందుకంటే ఇది ఫ్రై కదా, ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. 1 నిమ్మకాయ సైజువి 3 వేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో, నోరూరించి ఎలా ఉంది కదా. ఇందులో కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలి. చూడండి, ధనియాల పొడి తర్వాత మనం వీటిని బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నిండా కారం వేసుకుందాము. పెద్ద స్పూన్ కావాలి, 1 టేబుల్ స్పూన్ సరిపోదు. ఒకవేళ 1 టేబుల్ స్పూన్ పెట్టుకున్నట్టయితే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. చూడండి, కొంచెం టమాటా మగ్గేదాకా పైకి కిందికి తిప్పుతూ 10 నిమిషాలలో టమాటా బాగా మగ్గిపోతుందండి. చూడండి, దగ్గరికి వస్తుంది, మగ్గిపోతుంది. ఇది టమాటాలు వేసినందు వలన బాగా రుచిగా బాగా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒకవేళ గరం మసాలా అనేది మీకు తెలియనట్లయితే చెక్క, లవంగము, ఇలాచీలు పొడి చేసుకొని వేసుకోవాలండి. దానిని గరం మసాలా అంటాము. బయటది షాపుల్లోది ఇష్టపడని వాళ్ళు ఇంట్లో ఈ విధంగా మిక్సీకి పెట్టుకుంటే బాగా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా చేసుకొని ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా చూడండి, టమాటా నొక్కి చూస్తే మనకు అర్థమైపోతుంది ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనము చిన్న గ్లాస్ 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఇలా మీదకి పైకి కిందకి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని తీసి చూసినట్టయితే మనకు రొయ్యల ఫ్రై చాలా బాగా సిద్ధమైపోయిందండి. చూడండి, మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా ఇలా చూస్తూనే తినేద్దామా అన్నట్టుగా ఉందండి. ఇది ఎంత బాగుందో, మీడియం సైజ్ రొయ్యలు కాబట్టి చాలా బాగున్నాయి. చూడండి, మనది రొయ్యలు ఫ్రై సిద్ధంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.